రాముడు చాలామంది టీవీల్లోనూ సినిమాల్లోనూ చూసుంటారు, కానీ రాముడు ప్రత్యక్షంగా మన దగ్గరే ఉన్నారు. ఈరోజే అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఏ విధంగా ఉంది ఈ గెటప్లో, ఏంటి ఇన్స్పిరేషన్ తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. నమస్తే అనొచ్చా? ఓకే. ఎలా మీ గెటప్ చాలా అట్రాక్టివ్గా ఉంది, రాముడు చూసినట్టే ఉంది, ఏంటి దీని వెనక ఉన్న కథ? మేము చిందు యక్షగాన కళాకారులం సార్. మా తాతల తండ్రుల కాలం నుండి జీవనోపాధి కొరకు మా తాతలు మా తండ్రులు గ్రామాల్లో హరిజనులను అడుక్కొని బ్రతికేవాళ్ళు. వాళ్ళు వేసిన వేసేదన చూసే మేము వేస్తున్నాం. గతంలో ఎన్నో ఏళ్ళ నుండి వచ్చిన సాంప్రదాయమైన కళ ఇది, దానివల్లనే మేము ఈ పాత్రలో వేయడం జరుగుతుంది. ఈరోజు రామ ప్రతిష్ట, ప్రాణప్రతిష్ట, అయోధ్య ప్రధానమంత్రి పాల్గొన్నారు, దేశవ్యాప్తంగా రామనామ స్మరణ జరుగుతుంది, ఎట్లా అనిపిస్తుంది? 14వ తారీఖున గడ్డం సమయ బృందంతో కలిసి అందరము అయోధ్యలో బాలరాముణ్ణి దర్శనం చేసుకున్నాము. 4 ప్రదర్శనలు కూడా ఇచ్చాము. మళ్ళీ తరువాత కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. మేము చాలా ఆనందంగా గర్వపడుచున్నాం సార్. సమ్మయ్య గారు చెప్పండి, మీ పేరే ప్రస్తావించారు, ఏంటి మీ ప్రస్థానం? నా పేరు గడ్డము సమ్మయ్య, దేవరుప్పుల మండలము, అప్పిరెడ్డిపల్లి గ్రామము, కొనగామ జిల్లా. గత నేను 5 దశాబ్దాలు అంటే 50 సంవత్సరాల నుంచి చిన్ని కృష్ణుని కాడ నుంచి మొదలుకుంటే చిన్న చిన్న పాత్రల నుంచి అంచెలంచెలంచెలుగా పెద్ద పాత్రలు ధరించాను. మా యొక్క పూర్వకాలం నుంచి కూడా తాతల ముత్తాతల నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి యొక్క కళారూపము ఇది. చింత చెట్ల నీడల కింద, బుడ్రాయిల వద్ద, దేశముఖుల గడిల ముందు, కూడలి వీధుల వద్ద మా చిందు యక్షగాన ప్రదర్శనలు మేము వేసేది. తండోపతండాలుగా గ్రామాలల నుంచి వచ్చి మా ప్రదర్శన చూసేవాళ్ళు. ఇప్పుడు ఆదరణ లేకుండా అయిపోయింది. మా పిల్లలకు మేము శిక్షణ ఇవ్వాలన్నా మాకు ఆదరణ లేదు. ఈ టీవీలు, రేడియోలు, ఈ వాట్సాప్లు, సెల్ఫోన్లు రావడం వల్ల మా కళ అంతరించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. గత నేను 85 నుంచే ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో డిపిఆర్ఓ ద్వారా రాష్ట్ర సమాచార సాంస్కృతిక శాఖ నుండి అనేక ప్రదర్శనలు నిర్వహించాను. మధ్యప్రదేశ్, బిలాయి, ఒరిస్సా, తంజావూరు, అన్ని రాష్ట్రాలలో తిరిగాను. అవార్డులు, రివార్డులు కూడా అందుకున్నాను. ముఖ్యమంత్రి గారు హంస అవార్డు ఇచ్చారు, ఆ తర్వాత బెస్ట్ అవార్డు కేసీఆర్ గారు ఇచ్చారు. ఈసారి కూడా పద్మశ్రీ కూడా ప్రభుత్వం నామినేట్ చేసింది నన్ను. సరే, అది అలా ఉంటే మా కళ తగ్గిపోతుంది కాబట్టి ప్రభుత్వం మాకు సరిపోతలేదు. ఏది పారితోషికం, ప్రభుత్వం ఇచ్చే పారితోషికం కలిగిపోతలేదు. గ్రామాలలో ఆదరణ తగ్గుతున్నది, మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు. ప్రభుత్వం ఇకనైనా మా పైన చొరవ తీసుకొని చిందు యక్షగాన కళాకారులకు ప్రత్యేకమైనటువంటి ఒక నిధులు కేటాయించి మమ్మల్ని ఆదరిస్తారని, మరి ఒక్క ప్రదర్శన వేస్తే మాకు 10,000 రూపాయలు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఇస్తుంది, ఏది ఒక్క బృందానికి. అటువంటిది ఒక 40,000-30,000 ఇస్తే మా కళ బ్రతుకుంటుంది, మా పిల్లలకు శిక్షణ చెప్పుకుంటాము. ప్రతి నెలకు ఒక 10 ప్రోగ్రాములు ఇస్తే మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చిందు యక్షగాన కళలు బ్రతికి ఉంటాయి. అందుకే నేను ప్రభుత్వాన్ని కూడా కోరుకునేది, మా చిందు కళ బ్రతికుండాలంటే రేపటి భావితరాలకు మా కళ చూపించాలంటే మా పిల్లలు నేర్చే పరిస్థితులు లేదు. ఒకడు సమోసాలు అంటాడు, ఒకడు బత్తాయిలు అమ్ముతాడు, ఒకడు పాత ఇనుప సామాన్, ఇటువంటివన్నీ ఇతివృత్తాలతోని జీవనోపాధి గడుపుకుంటున్నారు. ఎల్లలేని పరిస్థితులు, రాత్రంతా రాజులము, చెల్లారితే బికారులము. చూడండి, 6 నెలలు పస్తు, 6 నెలలు మస్తు, ఖాళీ కడుపుల మహారాజులం, రంగస్థలంపైనే రారాజులం, కానీ నిజ జీవితంలో మాత్రం మా అంత దుర్భరులు లేరండి. ఈ పరిస్థితులు, మీ పరిస్థితులు ఖచ్చితంగా మారుతాయండి, అర్థం చేసుకుంటారు. మీరు అయోధ్య కూడా వెళ్ళొచ్చారు, కేంద్ర దృష్టికి మీ సమస్య తీసుకొచ్చారు. అందులో ఇక మన కేంద్ర సాంస్కృతిక శాఖ మాత్రులు కిషన్ రెడ్డి గారు, వారు గత 2-3 సంవత్సరాల నుంచి మమ్మల్ని దృష్టిలో ఉంచుకున్నాడు. వారి దగ్గర మేము ప్రోగ్రాములు చేస్తున్నాము. మొన్న అయోధ్యకు కూడా 14వ తేదీనాడు అయోధ్యలో వేశాను. మొదటి రోజు సీతారణ్యవాసం వేశాము, 2వ రోజు లవకుశ వేశాను, 3వ రోజు మైరావన్ వేశాను, 4వ రోజు సీతారామ కళ్యాణం వేశాను. ఆ నుండి మళ్ళీ ఇక్కడికి రాగానే, తెలంగాణ రాష్ట్రం రాగానే, మళ్ళీ వెంటనే మళ్ళీ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే మా కళ ఇక్కడికి రప్పించారు. ఈ యొక్క రామ ప్రదర్శనలు, ఈ రామాయణం వేస్తుంటే మాకు ఎనలేని ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, హ్యాపీగా. అందరు మా పిల్లలు, కుటుంబం అంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఒక్కొక్క పాత్రధారులు కూడా ఎంతో ఆనందంగా హ్యాపీ అవుతున్నారు సార్. ఎక్సలెంట్ అండి. రావణాసురుడు గారు నమస్తే అండి. నమస్కారం. ఏంటి సార్, ఎలా అనిపిస్తుంది మీకు? మీరు మొత్తం ఒక రకంగా చెప్పాలంటే రామంతో ఈక్వల్, మీరు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషం అవుతుంది సార్. చిన్నప్పటి నుండి ఈ వేషాలలోన బాలకృష్ణ వేషము అట్లా కట్టుకుంటూ చిన్నప్పటి నుండి, మళ్ళీ తర్వాత కొన్ని రోజులు ఆడవేషం వేసి, కొన్ని రోజులు మళ్ళా మగవేషం వేశాను. రావణాసురుడు కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ, యమధర్మరాజు కానీ, అర్జునుడు కానీ, ఇటువంటి పాత్రలకు ప్రాణం పోస్తాను. ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలలోన ఆ
రాముడు ఆ రాముని గురించి మనం చెప్పాలంటే ఎంత చెప్పినా తనివి తీరనటువంటి మాట ఈ ప్రపంచానికే పెద్ద పండగ సృష్టించి ఈ రోజున జాతర జరుపుకుంటున్నారు. అంతకంటే ఇక మిక్కిలి భాగ్యం ఏమి లేదు సార్. ఎక్సలెంట్. సీతగారు చెప్పండి. నమస్తే అండి. ఎట్లా అనిపిస్తుంది మేడం? ఎట్లా అనిపించడం అంటే అసలు చెప్పలేని ఆనందం మాలో ఉప్పొంగిపోతుందండి. ఎందుకంటే అయోధ్యలో జరిగినటువంటి విగ్రహ ప్రతిష్టన మన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భారతదేశం వ్యాప్తంగా మనం గొప్ప పండుగ చేసుకుంటున్నాము కాబట్టి మరి ఇక్కడ ఈ విధిగా ఉన్నదంటే పల్లెల్లో కూడా మేము లేచి వచ్చే సమయంలోనే అప్పటికి ఊరికి చల్లి పచ్చని తోరణాలు కట్టుకొని ముగ్గులు వేసి రాములవారు దర్శనమిస్తున్నారు. సాక్షాత్గా ఆ దివి నుండి ఈ భూమికి దిగి వచ్చాడు అన్న సంతోషం మీద ఉన్నామండి. చాలామంది కూడా ఖుషిగా సంతోషంగా ఉన్నారు. ఆ రామ మందిరం కట్టడం కూడా ఏ జన్మలు చేసుకున్న పుణ్యమో ఈరోజు మనకు దక్కింది. చాలా సంతోషము. మన ప్రధానమంత్రి గారికి మరి కృతజ్ఞతలు చేస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడో భగవంతుడు సాక్షాత్తు మానవ రూపంలో వస్తాడని అనంగా విన్నాము, కానీ ఇప్పుడు వారిని చూడగానే మాకు అర్థమయ్యింది. అందుగురించి మరి సీతమ్మ పాత్ర వేయడం కూడా ఏ జన్మలు చేసుకున్న పుణ్యము. మరి రాముడు అంటే తండ్రి మాట కాదని ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎంతోమంది ఉన్నారు. ఆనాడు ఒక మాట కొరకు మరి అరణ్యవాసం చేశాడు. రాముల వారు చాలా గొప్పవారు కాబట్టి వారి పాదుకలే రాజ్య పరిపాలన చేశాయి. మరి ఇప్పుడు కూడా అదే ధర్మము, అదే న్యాయము, అదే సత్యము మన భూమి మీద ఉండాలని, ఆ భగవంతుడు సాక్షాత్తు ఉన్నాడని నమ్మిస్తేందుకు మనం ఈ గొప్ప పండుగ చేసుకున్నందుకు చాలా సంతోషం అనిపిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. అది పరిస్థితి. చాలా వరకు కూడా అందరూ కూడా ఈ రాముడి గెటప్లో ఉండడం, ఇలాంటి పాత్రలు పోషించడం గర్వకారణంగా ఉంది అనే అంశాన్ని చెప్పుకొస్తారు. వీళ్ళు కనపడే విధంగా వీడు సామాన్య ప్రజానికానికి ఆకర్షిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. అవన్నీ కూడా అధిగమిస్తే వీళ్ళ జీవనోపాధి కూడా మెరుగుపడుతుంది అనే ఒక ప్రతిపాదన కూడా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ, వరండి తెలుగు, హైదరాబాద్.